రాష్ట్ర కార్యదర్శి మధు గారిని వేదిక మాట్లాడవలసింది కూర్చున్నాం. మిత్రులారా, సోదరి సోదరులారా, పెదగొట్టుపాడు దళితుల మీద అత్యంత దుర్మార్గంగా దాడి చేసినటువంటి అగ్రకుల పెత్తందారుల మీద ఏ అగ్రకుల పెత్తందారులు అయితే ఇన్ని సంవత్సరాలుగా కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఇంకెవరన్నా వాళ్ళ అమ్మ మొగుడుంటే ఆడు కావచ్చు, ఎవడైనా కానీ అగ్రకుల పెత్తందారి దానిని సహించేది లేదు. నేను మనవి చేస్తున్నా మీకు అందరికీ, జనవరి 1వ తారీఖు వస్తుందనగా గ్రామ గ్రామాల్లో ఉన్న యువత యువకులు కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో దళితుల మీద దాడి జరిగింది. చాలా మంది చాలా విషయాలు చెప్పారు, ఇంకా మాట్లాడతారు, నేను ఎక్కువ విషయాలు దానికి పోను. 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు మీరు గమనించాలా. దాడి జరిగితే మాకు అన్యాయం జరిగిందని చెప్పి దళితులు గుంటూరు కలెక్టర్ దగ్గరికి వచ్చి 400 మంది కలెక్టర్ ఆఫీసు ముందు 9-10 తారీఖుల్లో జనవరి 9-10 తారీఖుల దాకా చూసి దళితులకు న్యాయం జరగలేదు, ఇది అన్యాయం, అక్రమంగా మీ మీద దాడి చేయడమే కాదు లుంగీనెత్తి చూపించారు. ఎక్కడి నుంచి వచ్చింది మతం? ఇది మంచిది కాదని చెప్పి దళితులు వెళ్ళి కలెక్టర్ని కలిస్తే సమాధానం లేదు. నేను మనవి చేస్తున్నా మిత్రులారా, హలో, ఈ సభ 23వ తారీఖు జరగాల్సింది, 3వ తారీఖుకి వాయిదా పడింది, 4వ తారీఖు జరుగుతూ ఉంది. ఎంత ధైర్యం ఈ జిల్లాలో తెలుగుదేశానికి, ఈ జిల్లాలో ఈ పోలీసులకి ఎంత ధైర్యం! నేను ఇంత జరిగేది అన్యాయం అని చెప్పేసి చెప్తే ఇప్పుడు ఎవరైతే అసలు సిసలైన ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ 1 నుంచి 16 దాకా ఎవరైతే అసలు సిసలైన ముద్దాయిలు దాడికి కారకులు పేర్లు చెప్పారు మీకు, వాళ్ళందరినీ కేసుల్లో నుంచి తీసేశారు ఈ పోలీసులు. ఇక చూడండి పోలీసుల కథ ఎట్ట ఉందో. అంతేకాదు 1వ తారీఖు గొడవ జరిగితే పోలీసుడు దళితుల మీద అగ్రకులస్తుల మీద కేసులు పెట్టారు. అగ్రకులస్తులు పెట్టిన కేసులు ఇచ్చిన దరఖాస్తులు ఆడవాళ్ళని అదేమంటారు, ఆడవాళ్ళని లైంగిక వేధింపులు అనేటువంటిది అగ్రకులస్తులు, అగ్రకుల దళితులు అనేవాళ్ళు అగ్రకులస్తుల్ని లైంగిక వేధింపులకు గురి చేశారు అనే మాట ఇచ్చిన పిటిషన్ లో, అగ్రకులస్తులు ఇచ్చిన పిటిషన్ లో లేదు, పోలీసులు దాన్ని కలిపి పెట్టారు పోలీసుడు కేసు. ఇక చూడండి పోలీసుల కథ ఎట్టుందో. నేను చెప్పే ఎస్పీకి 13వ తారీఖు 10వ తారీఖు దళితులు ఎంత మొత్తుకున్నా కలెక్టర్ దగ్గర చర్యలు చేపట్ల, ఇంత అన్యాయం అని జనవరి 13వ తారీఖు
చాలా కొట్టుబడి వెళ్దాం, దళితుల్ని పరామర్శిస్తామని చెప్పి ప్రకటిస్తే ఉదయం 10 గంటలకి మమ్మల్ని అందరూ పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. నేను చెప్పే పోలీస్కి ఇది మర్యాద కాదు, మీరేదో అనుకుంటున్నారు కావాలా, ఇది కుదరదు చెప్తే వినిపించుకోరా. 24వ తారీఖున చిన్న కొట్టుబాటు పిలిపించాం, కొట్టుబాటు వెళ్తానికి పిలిస్తే 13వ తారీఖు చిన్న కొట్టుబాటు వెళ్ళి పరామర్శిస్తామంటే ముందుగానే మా కార్యదర్శిని ఇతర కార్యకర్తల్ని ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేశారు. 24వ తారీఖు కొట్టుబాటు వెళ్దామంటే 23వ తారీఖు ఉదయాన్నే నన్ను 8 గంటలకి మా ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు, ఎక్కడో విజయవాడలో. ఆ రోజు పోలీస్ ఎస్పీ ఉదయం 9 గంటలకి నన్ను అరెస్ట్ చేసి గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, ఇంకా చాలా మందిని అరెస్ట్ చేశారు. రేపు కొట్టుబాటు, చెల కొట్టుబాటు తీసుకొచ్చి ఎస్పీ నా దగ్గర, ఎస్పీ వచ్చి మాట్లాడి అడిషనల్ ఎస్పీ ఎస్పీ ఇతర అధికారులు అందరూ మాట్లాడారు. నేను చెప్పే ఆ రోజు మర్యాద కాదు ఇది, మీ పద్ధతి కాదు ఇది, మీ పద్ధతి అన్యాయంగా ఉంది. మీరు ఇట్ట చేస్తే మేము దీన్ని వదిలిపెట్టాం, భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తామని చెప్పాను నేను ఆ రోజు. ఆ రోజు ఎస్పీకి చెప్పాను నేను, మీ కృష్ణ కేఎన్పిఎస్ కృష్ణ కూడా ఉన్నాడు, అందరం చెప్పాం ఆ రోజు ఇది మంచిది కాదు, ఇట చేస్తే చలో గుంటూరు పెడతాం, కాసుకోండి మీరు అని చెప్పేసి చెప్పారు. ఈరోజు కాసుకోమని చెప్తున్నా. ఈరోజు ఇంకొక మాట చెప్తున్నా నేను, పోలీసులు చాలా హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా, అన్నీ వీళ్ళు చెప్తారా పోలీస్ పర్మిషన్ ఇవ్వద్దని, హైకోర్టు వాళ్ళు పర్మిషన్ ఇస్తారా, ఇచ్చిన తర్వాత మళ్ళా పోలీసు వాళ్ళు మళ్ళా అప్పీల్కి వెళ్ళారయ్యా, ఏం ఏం పోయాక వాళ్ళ దగ్గరికి వచ్చింది అలాగే మళ్ళా వెళ్ళారు. ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ మొట్టికాయలు వేసి పర్మిషన్ లేకొచ్చా, మేము మాత్రం ఇది అన్యాయం అని చెప్పి అనకూడదా. నేను చెప్తున్నా వారం రోజుల లోపల, వారం 10 రోజుల లోపల ఈ జరిగిన పొరపాటుని దిద్దుకొని పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద చేస్తే చేసినట్టు, లేకపోతే రాజమండ్రి చలో, రాజమండ్రి చలో, ఏలూరు చలో, మంగళ్ మేం చెప్తున్నాము, రాష్ట్రంలో రావణ కష్టం చేస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, దళితులు దెయ్యాలని పట్టుకుంటాం, మిమ్మల్ని దెయ్యాలవుతాం, సహించేది లేదని చెప్పేసి పోలీసులకు హెచ్చరిక చేస్తామన్నా. ఆ డ్రోన్లు వచ్చినాయి, డ్రోన్లు డ్రోన్ అటు డ్రోను, దేవరాపల్లిలో ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం దేవరాపల్లిలో 70 సంవత్సరాల నుంచి దళితులు 40 ఎకరాల భూమి సాగు చేసుకుంటా ఉంటే నీరు చెట్టు అట్ట, నీరు చెట్టు తొయిపారు దగ్గర. అరే ఎవరమ్మమ్మడు భూమి రాయిది, ఏమి రాయిది, అరే దళితులు లేసి నిలబడితే దళితుల్ని పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టారు. మా ఇదేంద్రని చెప్పి నేను చూడడానికి పోతుంది కదా, చూడడానికి పోతుంటే శిలకలూరుపేట దాట్యం, ఇక చూడు ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అవుతున్నాం. మా కారు ఎప్పుడు పడ్డారు, కారు దిగి ఎర్ర బస్సు ఎక్కాం మేము, ఎర్ర బస్సు ఎక్కే రెండోరం పోతుంది, కారులో మనుషులు లేరు, ఇదేంద్ర అని చెప్పి ఎర్ర బస్సు ఆపారు. ఎర్ర బస్సులో కనపడ్డాము, ఎర్ర బస్సులో ఆపి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పెట్టారు. 4 సార్లు చేశారు ఈ పని. ఆ రోజు ఎస్పీకి, ఆ రోజు పోలీసు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు చెప్పాము, దేవరాపల్లిలో దళితుల భూమిని చెరువు కింద మీరు మారిస్తే దీన్ని సహించాం, దీన్ని అంగీకరించాం, దున్ని తీర్తామన్నాం, దున్ని తీరాం. ఈరోజు దళితులకి స్వాధీనంలో కూర్చుని ఇస్తున్నారు. నేను ఇంకా చెప్తా, మీరు ఈ గుంటూరు జిల్లాలో గ్రామాల్లో ఇందాక మన మిత్రుడు చెప్పాడు,
జనమభూమి కమిటీలా రాక్షస కమిటీలు, రాక్షస కమిటీలు. ఈ జనమభూమి కమిటీలో చిలకలూరుపేటలో హలో ఆ ఊరు పేరు ఎడవల్లి, ఎడవల్లి గ్రామంలో 416 ఎకరాలు ఎస్సీ దళితుడు చంద్రయ్య ఐఏఎస్, ఈ జిల్లా కలెక్టరు చంద్రయ్య గారు 416 మందికి ఊరుమ్మడి ఒకే ఒక పట్టా ఇచ్చాడు. ఆయన అందరికీ దున్నుకోవడానికి ఎద్దులు ఇచ్చాడు, నాగళ్ళు ఇచ్చాడు, పొలంలో పైప్ లైన్ వేయించాడు. ఇంత చేసి 416 ఎకరాలు దళితులకి ఉమ్మడి పట్టా ఇస్తే ఆ ఉమ్మడి పట్టాలో 9 ఎకరాలు మైనింగ్ మాంచి గ్రెనేడ్ ఉందంట దాని లోపల, దాని మీద కన్ను పడ్డది తెలుగుదేశం వాళ్ళకి. ఈ దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసేసారు. ఊరుమ్మడి పట్ట చల్లదది పత్రికలో వార్త చూసి నేను వెళ్ళి ఆ ఊరు ఇదేంద్రా నాయన అని పోతే దళితులందరూ బెదిరిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏం చెప్పా మీ పేగులు లెక్క పెడతాం, ఈ ఆటలు సాగలేవు అని చెప్పేసి చెప్పాను నేను. ఇది చూసి ఆ ఊరు తిరుగుతాం కదా ఎవరే, ఈ ఊర్లోనే ఎట్టా ఉంది, ఈ గుంటూరు జిల్లా చిత్రం ఎట్టా ఉందో చూద్దామని చెప్పి ఆ మండలం నియోజకవర్గం అంతా చూసాం, పుల్లారావు నియోజకవర్గం ఊర నాయుడు. ఈ ఎడవల్లి అమ్మ మొగుళ్ళ కూడా ఊళ్ళు చూస్తే ఇక్కడికి వచ్చారట ఊరు గురజవాళ్ళు వచ్చారా, గురజవాలు 140 ఎకరాలు దళితుల భూమి తోవేసేస. అరే గురజవాల ఇది ఎట్టు తోవారని చెప్పి ఆ ఊరు వెళ్ళాం. ఆ ఊరు తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చారు వేలూరు, ఉండరు ఇక్కడ వేలూరు వాళ్ళు వచ్చారు దళితులు 40 50 ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నారు 40 ఎకరాల భూమి దాన్ని తోవేశారు. ఇంకా చూస్తే తూమాడు అనేటువంటి గ్రామంలో దళితులు భూమి దున్నేశారు. ఇది చూసిన తర్వాత ఈ మధ్య మేము ఇదేందో ఇది కథ ఎట్టా ఉందో అని చెప్పేసి ఇంకొక కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ చూస్తే పెదకొడపాడు నియోజకవర్గం, ఈ పెదకొడపాడు నియోజకవర్గంలో అచ్చంపేట మండలం ఉంది. ఆ అచ్చంపేట మండలంలో ఆ ఊరు పేరు చెప్పారంటే కొండూరు. ఆ కొండూరులో 70 ఎకరాలు దున్నేశారు. ఇదిగో కొండూరు వాళ్ళు వచ్చారు. మేము మనం చేస్తాం కొండూరే కాదు ఇంకా కొండూరు నందిరాజుపాలు ఈ రెండు వాళ్ళలో దళితులు భూములు ఆక్రమించేశారు. ఒక్కొక్క దగ్గర 70 ఎకరాలు 80 ఎకరాలు పోయి ఎవరా ఏమి ఎలా ఉందిరా నాయన అని చెప్పి అడిగి చూస్తే పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసారు, అందరిని అరెస్ట్ చేశారు. చాలా ఆగమం చేయడానికి పోలీసు వాళ్ళు పెట్టి దళితులు నిలబడ్డారు. నేను ఊరు వెళ్తే ఆ ఊరిలో ఎక్కడైతే రౌడీజం చేసి జనభూమి కమిటీ అని చెప్పి ఏ లొకాలిటీ అయితే రౌడీజం చేసి దళితుల మీద దౌర్జన్యం చేసి ఈ నందిరాజుపాలెంలో ఏ ఊర్లో అయితే ఎక్కడైతే దౌర్జన్యం చేస్తారా నాకు తెలీదు, మేమందరం నడుస్తున్నాం సార్, ఇక్కడే మాట్లాడండి సార్ అన్నారు. ఇప్పుడు అదేంద్రుడు ఆయన చెప్పి ఆ నిలబడి ఈ భూములు దున్నుతాం ఎవరడ్డం వస్తారో చూస్తామని చెప్పేసి చెప్పానండి. డిక్లరేషన్ తీరా చూస్తే వాళ్ళ గడేది, ఎవరైతే దుర్మార్గం చేశారో ఆ సెంటర్లో దళితులు నిలబెట్టి వాళ్ళకి గట్టిగా నిలబడి వార్నింగ్ ఇచ్చి మొత్తం ఆ భూమి ఇప్పుడు మన దళితుల స్వాధీనంలోకి వచ్చింది. నేను మనం చేస్తున్నా మీకు మిత్రులారా, ఒకటి కాదు రెండు కాదు వీళ్ళకు పోయే కాలం దగ్గరికి వచ్చింది. ఈ తెప్పలంతా పడుతున్నారు. నేను మనం చేస్తున్నా ఒక 20 సంవత్సరాల నుంచి దళితుల మీద దాడులు ఎక్కువైనాయి, ఈ మధ్య 4 సంవత్సరాల నుంచి మరీ ఎక్కువైపోయినాయి, గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎక్కువైనాయి. ఆడవాళ్ళ మీద దళిత ఆడవాళ్ళ మీద బలాత్కారం చేయి అత్యాచారాలు చేసేటువంటిది ఎక్కువైపోయినాయి. ఈ అంటరానితనం పేరుతో దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఇలపర్రని కూరుంది. ఎప్పుడో 1926లో బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చింది, వాళ్ళందరూ దళితులు. ఆ భూములన్నీ ఆక్రమించారు. సుమారు 30,000 ఎకరాలు ఈరోజు కృష్ణా జిల్లాలో దళితుల యొక్క భూములు ఆక్రమించున్నారు. నేను మనం చేస్తున్నా ఇది మంచికి వచ్చింది. గుంటూరు జిల్లాలో ఈరోజు మార్చి 4వ తారీఖు ఈ
ఈ రోజు పెదగొట్టుపాడు పేరుతో ఈ కార్యక్రమాన్ని నేను మనవి చేస్తున్నా. పెదగొట్టుపాడులో వెంటనే జరిగిన తప్పులన్నింటినీ సవరించుకొని అసలు సిసలైనటువంటి నేరస్తుల మీద కేసు పెడతారా, పెట్టండి, లేకపోతే మీకు మాత్రం రావణ కష్టం తప్పదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అందువల్ల మిత్రులారా, ఈరోజు దళితులు నాకు భలే ఆనందం ఉంది ఇక్కడ ఈ సభ చూస్తూ ఉంటే. ఎందుకని అంటారా, ఇప్పుడు దాకా ఈ రకంగా అరవలా మనం. చాలామంది వచ్చారు చూడు, ఎంతమంది ఉన్నారు వేదిక మీద. మా లెక్క ప్రకారం ఇంకా చాలామంది హైదరాబాద్ నుంచి, మద్రాసు నుంచి, ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి నాయకులు రాలా. ఎందుకంటే ఈ పోలీసోళ్ళు, ఈ హైకోర్టు కేసు, ఎప్పుడు పర్మిషనో ఎప్పుడు పర్మిషన్ కాదో తేలక ఈ నాయకులు రాలా. నేను మనవి చేస్తున్నా ఇప్పుడే వెంటనే పోలీసులు, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ పోలీసు వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఆడిస్తున్నారు. ఈ తెలుగుదేశం దీనికి బట్టింది అసలు రోగం. అందుకని నేను మనవి చేస్తున్నా ఈ జిల్లా మంత్రులకే, ఈ మధ్య ఇదంతా చూసి దళిత తేజం అని ఇస్తారా, దళిత తేజం అంటే ఏం తేజం ఇది, ఏం తేజం ఇది, దళిత తేజం. ఒక నలుగురు దళితులకి 4 కార్లు ఇచ్చి దళిత తేజం అంటున్నారు, ఊరంతా తేజం అంటారు. నేను మనవి చేస్తున్నా మీకు మిత్రులారా, పోలీసులు జరిగిన తప్పిదాన్ని మేమా, ఆయన చెప్పినట్టుగా, మిత్రుడు చెప్పినట్టుగా మేము జైలుకు పోవడానికి సిద్ధం. మేము రోజు నేను మనవి చేస్తున్నా, మేము ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం చెప్తున్నాం, దళిత సంఘాల వాళ్ళందరం చెప్తున్నాం, మేము అందరం రెడీ రాజమండ్రి జైలుకి వెళ్ళడానికి. చూడండి, ఇప్పటికైనా జరిగిన పొరపాటుని దిద్దుకుంటే దిద్దుకోండి, దిద్దుకోకపోతే ఎంత దూరం అయినా వెళ్తాం. గరిక పర్రు ఇంకా ఉన్నది, గరిక పర్రు, ఈలపర్రు, దేవరాపల్లి, కొత్త పెదగొట్టుపాడు, మహాభారతం, చిత్తూరు జిల్లా వచ్చారు వాళ్ళు, మహాభారతం వాళ్ళు ఇక్కడికి కలిగిన వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. నేను మనవి చేస్తున్నా దళితులకే మన రాష్ట్రంలో ఈరోజు ఏ రకమైన ప్రజాస్వామ్యం లేదు, దళితుల మీద దౌర్జన్యాలు ఎక్కువ, పోలీసు వాళ్ళు అగ్రకుల ప్రత్యందారులకి నగ్నంగా బలపరుస్తున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నా మనకు రక్షణకు రావట్లా. మనం గట్టిగా ఎదురు తిరిగితే తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా మనకు ఉపయోగపడదు. అందుకని అరే చుండూరులో 8 మంది దళిత యువకుల్ని నరికి గోతాములో వేసి కాలంలో వేస్తారా, దీని మీద కేసు నడుస్తుందా, కేసు కొట్టేస్తారా, ఏందే ఈ రాజ్యం, ఏమి రాజ్యం అని నేను అడుగుతున్నా, దళితులకి న్యాయం జరిగే రాజ్యం అని నేను అడుగుతున్నా. ఈ రాజ్యం అత్యంత దుర్మార్గంగా ఉంది, అంతా దళిత తేజం అంటారు. మళ్ళా నేను మనవి చేస్తున్నా మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్నటువంటి సోదరి సోదరులు అందరం కూడా మేము ఆలోచిస్తాం, నేను మనవి చేస్తున్నా దళిత సంఘాలన్నీ కూడా ఆలోచిస్తాం, వామపక్ష పార్టీలే కాదు కలిసి వచ్చే వాళ్ళు అందరినీ కూడా కలుపుకుంటాం, రాబోయే రోజుల్లో ఈ నాటకాలని సాగనేము. అందుకని వెంటనే పెదగొట్టిపాడులో వాగ్దానం చేశారు, చాలా వాగ్దానాలు చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ రాములు గారు వచ్చి, అరే ఆ ఊళ్ళో దళితులకి చాలామందికి నేను ఇల్లే, ముసలాడు నడవలేరు, వాడికి పెన్షన్ లేదు, కాలు తీసుకాలు పెట్టలేని ముసలాళ్ళు ఉన్నారు ఆ ఊళ్ళో, వాళ్ళకి ముసలాడు పెన్షన్ లేదు. అదేమంటే వీళ్ళందరూ వైఎస్ఆర్ సిపి కోట్లు వేశారట. ఎలా ఉంది వాళ్ళ కథ, వీళ్ళ కథ ఎలా ఉందని, వీళ్ళకే తిమ్మిరి బాగా ఎక్కువ ఉంది, నేను చెప్తున్నా తిమ్మిరి ఎక్కువ ఉంది, ఇది కుదరదు. ఆయన ఎవరో చెప్పినట్టుగా దళితులు ఈరోజు దాడులు చేసే పరిస్థితుల్లో లేరు, ఆత్మరక్షణలోనే ఉన్నారు. దళితులు ఆత్మరక్షణ నుంచే రాములు గారు వచ్చి ఏ ఇళ్ళకి ఇళ్ళు మంజూరు కాలేదు తేల్చమన్నాడు. వారం రోజుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఈ పెత్తందారులు అరెస్ట్ చేయమన్నాడు, లేని కేసు దళితుల మీద పెట్టారు అది ఎత్తేయమన్నాడు. ఎస్పీ సమక్షంలో ఇవన్నీ కూడా రాములు గారు చెప్పారు, అయినా అమలు జరగదా, ఏంది గవర్నమెంట్. నేను మనవి చేస్తాను, అందుకనే మిత్రులారా ఇది ఆఖరు కాదు, ఇది ఆరంభమే.
ఈ జిల్లా ఈ రోజు జరుగుతున్నటువంటి సభ ఇది ఆరంభమే. దీని తర్వాత ఈ పెదగొట్టుపాడులో చర్యలు కనుక తీసుకోకపోతే, సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలా? పెన్షన్ లేని వాళ్ళకి నేను అక్కడి నుంచే మాట్లాడా ఆర్డీఓతో, పెన్షన్ లేని వాళ్ళకి ఈ రకంగా ఉన్నారు, ఏమైంది నీ కార్యక్రమం చెప్పానంటే సార్ మేము చూస్తాం వెంటనే పరిష్కారం చేస్తాం అన్నాడు. ఇంకా పరిష్కారం కాల, పైగా అసలు నేరస్తులు కేసులు లేకుండా చేశారు. అందుకని ఈ ఆటలు సాగనేమో. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో నుంచి ఈ పరిస్థితి కనుక మెరుగు కాకపోతే, పెదగొట్టుపాడు మెరుగు కాకపోతే, పెదగొట్టుపాడులో దళితుల మీద దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద చర్యలుగా తీసుకోకపోతే చలో రాజమండ్రి పిలిపివాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా చలో ప్రకాశం జిల్లా ఒంగోలు పిలిపివాల్సి వస్తుంది, చలో అసెంబ్లీ మాట్లాడితే దానికి కూడా పోవాల్సి వస్తుంది, ఇంకా మాట్లాడితే ఈ గవర్నమెంట్ని దించేయండి అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. అందుకని అంత పరిస్థితి తీసుకురాబాకండి అని చెప్పేసి మనవి చేస్తూ, మిత్రులారా, చాలా గ్రామాల్లో దళితులు సాగులో ఉన్నటువంటి భూములు నీరు చెట్టు పేరుతో దున్నేశారు. వీటిలన్నింటినీ రాబోయే రోజుల్లో వర్షాలు పడగానే దళితుల భూములు దళితులు దున్నారా? ఇదే సవాల్గా స్వీకరించాలని చెప్పేసి నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించండి. నాకు భలే ఆనందం ఉంది, 38 సంఘాలతో శాంత ఆధ్వర్యంలో అడ్వకేట్ శాంత కుమార్ ఆయన ఆధ్వర్యంలో సంఘీభావ కమిటీ ఏర్పడింది. చాలామంది దళిత సంఘాలందరూ దీంట్లో ఉన్నారు. ఈరోజు ఇక్కడ ప్రకటించిన సుమారు 50-55 సంఘాలకు పైన లెక్క తీశారయ్యా, లెక్క ఎన్ని సంఘాలు, 57 సంఘాలు ఈరోజు వేదిక మీదకి పిలిచారు. ఇదిగో కాసుకో ఇంతమంది ఉండరు అని చెప్పేసి నేను చెప్తున్నా పోలీసు వాళ్ళకి. అందుకని ఏదో బెదిరిస్తే ఇదేదో ఉందే పైన వచ్చిందే, అది వస్తే ఏదో చేయగలుగుతాను అనుకుంటేది కుదరదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చూస్తూ, శాంత కుమార్ అడ్వకేట్, వైకే సీనియర్ అడ్వకేట్, కురివి వినయ్ కుమార్, విద్యాసాగర్ మన విసికే పార్టీ రాష్ట్ర నాయకులు, కేఎన్పిఎస్ కృష్ణ ఆయన, కేవీపీఎస్ కృష్ణమోహన్, ఇలాంటి కార్యకర్తలు ఇంకా చాలామంది పెదగొట్టుపాడులో జరిగినటువంటి దౌర్జన్యాన్ని ఎదుర్కొనే దానికోసం మొదటి నుంచి నిలబడ్డారు. వారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరి తరఫున ఈ ముందు పెట్టి నిలబడ్డ వాళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని నమస్కారం.